హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్కే సార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డిఎస్సి క్లాసెస్లో భాగంగా సోషల్ కంటెంట్ పైన టాపిక్ వైజ్ ప్రిపరేషన్ బిట్స్ని మీకోసము అందజేస్తున్నాను ఫ్రెండ్స్. సో వరుస క్రమంలో ఇది 6వ భాగము. ఓకేనా ఫ్రెండ్స్, టార్గెట్ 2020. మనకి ఎలాగైనా జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎస్జిటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని క్లాసెస్ వారిగా అందచేయడం జరుగుతుంది, గమనించాలి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు చేసిన క్లాసెస్ అన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి. వీటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, మీరు డౌన్లోడ్ చేసుకొని రివిజన్ కావచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్ టాపిక్ వచ్చేసి ఫ్యాక్టరీల ఉత్పత్తి, కాగిత పరిశ్రమ అనేటువంటి అంశం పైన చిన్న క్లాస్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్ నౌ. క్వశ్చన్ నెంబర్ 1, ఆంధ్ర పేపర్ మిల్లు ఇచ్చట కలదు. ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? ఆప్షన్ 1, రాజమండ్రిలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, కాగితం తయారీలో గల 5 దశలను సరైన క్రమంలో అమర్చుము. ఆన్సర్ ఆప్షన్ డి. చూద్దాం, ముందుగా ఏంటి సి? ముక్కలుగా చేయుట, దేనిని? కలపను. ఓకేనా, కలపను చిన్న చిన్న ముక్కలుగా చేయుట. తర్వాత ముక్కలుగా చేసినటువంటి వాటిని కలప గుజ్జుగా తయారు చేస్తారు దాన్ని. ఓకేనా, గుజ్జుగా తయారు చేసిన వెంటనే గుజ్జును పరుచుట, అంటే కొంచెం దాంట్లోంచి తేమ పోయేలాగా పరుస్తారు. సో పరిచిన తర్వాత ఏం చేస్తారు? వాటిని ప్రెస్ చేస్తారు, ఒత్తిడికి గురి చేయడం అనేది జరుగుతుంది. సో ఒత్తిడికి గురి చేసిన తర్వాత ఏమవుతుంది? అవి చిన్న పేపర్ల మాదిరిగా అవుతాయి. వాటిని లాస్ట్కు చివరిగా కటింగ్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, ఇది కాగిత పరిశ్రమలోని 5 దశలు. నెక్స్ట్ వన్, కాగితం తయారీకి కావలసిన ముడి పదార్థాలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, ఏబిసిడి అన్నీ కూడా సరైనవి. చూద్దాం, వెదురు, యూకలిప్టస్, సుబాబుల్, పాత కాగితము. సో వెదురు చెట్టు నుంచి అంటే బ్యాంబూ ట్రీస్ నుంచి, యూకలిప్టస్ నుంచి, సుబాబుల్ అనేటువంటి ట్రీ యొక్క కలప నుంచి మనకు కాగితం అనేది తయారు చేస్తుంది. సో అంతేకాకుండా దీనికి పాత కాగితాన్ని కూడా ఉపయోగిస్తారు, అంటే రీసైకిల్డ్ పేపర్. ఓకే, వాడి పడేసినటువంటి పేపర్స్ని అన్నీ కూడా ఇందులో కొత్త పేపర్ తయారీలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, కాగితం పరిశ్రమకు కావలసిన కనీస విద్యుత్ సామర్థ్యము ఎంత? ఆన్సర్ 25 మెగావాట్లు. ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో శాశ్వత ఉద్యోగులు పొందే సౌకర్యము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్. ఏంటవి? ప్రావిడెంట్ ఫండ్ని పొందుతారు, ఈఎస్ఐని పొందుతారు. నెక్స్ట్ వన్, వేతనంతో కూడిన సెలవులు. ఓకేనా, వేతనంతో కూడిన సెలవులను కూడా శాశ్వత ఉద్యోగులు పొందుతారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది కార్మికులలో అతి తక్కువ సౌకర్యాలు పొందేవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, దినసరి కూలీలు, డైలీ వేజ్ లేబర్స్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో కాగితం మిల్లు ఈ నగరంలో ఉంది. రిపీటెడ్ క్వశ్చన్, ఆన్సర్ వచ్చేసి రాజమండ్రి మరియు కర్నూలులో కూడా ఉంది ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, కాగితం పరిశ్రమలో ఈ క్రింది రసాయనాలను ఉపయోగిస్తారు. వేటిని ఉపయోగిస్తారు మరి? ఆప్షన్ 2, సాధారణ ఉప్పు మరియు కాస్టిక్ సోడా అనేటువంటి రెండింటిని కూడా ఉపయోగిస్తారు. ఈ రెండు ఉపయోగించడానికి గల కారణం ఏంటి తెలుసా ఫ్రెండ్స్? కాగితము తెల్లగా రావడానికి, తెలుపు రంగులోకి రావడానికి ఇవి రెండింటిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, రాజమండ్రిలోని కాగితం మిల్లుకు కావలసినటువంటి విద్యుత్ సామర్థ్యము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4, 25 మెగావాట్లు. నెక్స్ట్ వన్, ప్రస్తుతము కాగితం పరిశ్రమకు కావలసిన కలపను సరఫరా చేయుచున్నది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, గ్రామాల నుంచి సుబాబుల్ వృక్షాలు. ఓకేనా, ప్రస్తుతం అంటే పేపర్ పరిశ్రమకి ఎక్కువగా సుబాబుల్ వృక్షాలని ఉపయోగిస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్,
క్రింది వానిలో కాగిత పరిశ్రమకు అవసరము లేనిది ఏంటి? కాగిత పరిశ్రమకు అవసరము లేనిది. ఆన్సర్ ఆప్షన్ 4, సున్నపురాయి అవసరం లేదు. ఓకేనా? కలప అవసరమే, నీరు కంపల్సరీ అవసరము, విద్యుత్ అంతకన్నా కూడా అవసరము. నెక్స్ట్ వన్, లారీలో తెచ్చిన కలపను ప్లాట్ఫామ్ నుంచి ముక్కలు కోసే యంత్రానికి తీసుకువెళ్ళేది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, కన్వేయర్ బెల్ట్. ఓకేనా? కన్వేయర్ బెల్ట్ పైన కర్ర దూడలను దానిపైన పెట్టగానే అలా వెళ్తుంటాయి ఫ్రెండ్స్. ట్రైన్ మాదిరిగా, క్రెయిన్ మాదిరిగా ఉంటుంది, దానిపైన పెట్టగానే గొలుసులుగా ఉంటుంది, అది ముందుకు సాగడం జరుగుతుంది. కన్వేయర్ బెల్ట్. నెక్స్ట్ వన్, కాగితం పరిశ్రమలోని ఫైబర్ లైన్ విభాగంలో జరిగేటువంటి ప్రక్రియ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 2, కలపను గుజ్జుగా మార్చుట. ఓకేనా? ఫైబర్ లైన్ విభాగంలో కలపను గుజ్జుగా మార్చడం అనేది జరుగుతుంది. ఓకేనా? 13వది ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కాగితం తయారీలో అత్యంత ప్రధాన దశ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, గుజ్జును సిలిండర్లపై పరచుట అనేది అత్యంత కీలకమైనది. ఓకేనా? సో దాన్ని వేడి చేస్తారు అన్నట్టు, గుజ్జును సిలిండర్లపై పరుస్తారు. నెక్స్ట్ వన్, కాగితం తయారీ దశలలో కాగితం యొక్క పొడవు, వెడల్పు, మందము నిర్ణయించబడేటువంటి దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, గుజ్జును పరుచుట. ఓకేనా? గుజ్జును పరుచుట అనేటువంటి క్రమంలో ఎంత మందం ఉండాలని చెప్పేసి అక్కడ చూస్తారు. నెక్స్ట్ వన్, పరిశ్రమలో వస్తు తయారీలో బ్యాచ్ పద్ధతి అనుసరిస్తారు. బ్యాచ్ పద్ధతి యొక్క ముఖ్య లక్షణము కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, ఫ్యాక్టరీ అన్ని భాగాలలో, విభాగాలలో ఒకే బ్యాచ్ పనులు ఒకే సమయంలో జరుగుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది ఏంటి? తప్పు అన్నట్టు. ఓకేనా? బ్యాచ్ పద్ధతి సో ముఖ్య లక్షణము కాదు. సో అన్ని కూడా కరెక్టే, చూద్దాము. ఒకటి, ఒక బ్యాచ్లో ఒకే రకమైన పిండి పదార్థాలు, ప్రక్రియ, నాణ్యతలు ఉంటాయి. నెక్స్ట్ వన్, ఏ బ్యాచ్లోనైనా పొరపాటు జరిగితే మేనేజర్లు దాన్ని సులభంగా తెలుసుకుంటారు. నెక్స్ట్ వన్, బ్యాచ్ పద్ధతి వలన రోజంతా నిరంతరము పని ఉంటుంది. మూడు కూడా కరెక్టే, 4వది తప్పు, ఈ యొక్క బ్యాచ్ పద్ధతి తయారీలో. నెక్స్ట్ క్వశ్చన్, కాగితపు మిల్లులో షిఫ్ట్ పద్ధతికి సంబంధించి అసత్య వాక్యమును గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4, పగలు షిఫ్టులలో పనిచేసే వారికి అదనపు అలవెన్సులు ఇస్తారు అనేది తప్పు. ఓకేనా? మిగతావన్నీ కూడా కరెక్టే, చూద్దాము. కాగితం మిల్లు 3 షిఫ్టులలో పనిచేస్తుంది, కార్మికులు షిఫ్టులు మారుతూ ఉంటారు. నెక్స్ట్ వన్, పరిపాలనా సిబ్బంది కోసము సాధారణ షిఫ్టు అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? 4వది తప్పు, మిగతావన్నీ కూడా కరెక్ట్ సమాధానాలే. నెక్స్ట్ వన్, పదవీ విరమణ తర్వాత ఉద్యోగులు పొందేటువంటి మొత్తాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2, ప్రావిడెంట్ ఫండ్, పిఎఫ్ అంటారు కదా. సో మన జీతంలో ఉండే సగం కట్ అవుతుంది. సో మన జీతంలోంచి ఎంత మొత్తం అయితే కట్ అవుతుందో, అట్ ద సేమ్ టైం మన ఎంప్లాయర్, మనం ఎవరి దగ్గర అయితే యజమాని దగ్గర పనిచేస్తున్నామో వారు అంత మొత్తాన్ని వారు కూడా యాడ్ చేసి మనకు జమ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన శాలరీ నుంచి ప్రతి నెల 1000 రూపాయలు కట్ అయితే, సో ఎంప్లాయర్ కూడా 1000 రూపాయలు కలిపి 2000 రూపాయలను ప్రావిడెంట్ ఫండ్ కింద జమ చేయడము జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, కాగితపు మిల్లులో ఉద్యోగులకు ఈఎస్ఐ సౌకర్యము కల్పించబడుతుంది. ఈఎస్ఐ అనగా ఏంటి మరి? ఆన్సర్ ఆప్షన్ 2, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్. ఓకేనా? సో ఎంప్లాయీ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా వీరు కల్పించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఏదైనా అంటే అనుకోని సంఘటన జరిగినప్పుడు కానీ, అనారోగ్య పరిస్థితులకు లోనైనప్పుడు కానీ వారికి ఈ యొక్క సర్వీస్ అనేది కల్పిస్తారు. నెక్స్ట్ వన్, వేతనాల రీత్యా ఈ క్రింది కార్మికుల యొక్క సరైన క్రమమును గుర్తించము. ఆన్సర్ ఆప్షన్ 2, ఫస్ట్ కాంట్రాక్ట్ కార్మికుడు, తర్వాత శాశ్వత కార్మికుడు, దినసరి కార్మికుడు. సారీ, ఇది తప్పు ఫ్రెండ్స్. 2వది కరెక్ట్.
ముందుగా శాశ్వత కార్మికుడికి ఏంటి వేతనాల రీత్యా, ముందుగా శాశ్వత కార్మికులకే ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎవరికి, కాంట్రాక్ట్ కార్మికులకి, తర్వాత దినసరి కార్మికులకు. ఓకేనా ఫ్రెండ్స్, వేతనాల రీత్యా వీరికే ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో కాగితం మిల్లులో అత్యధిక వేతనం పొందేవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, శాశ్వత మేనేజర్లు అత్యధిక వేతనాన్ని పొందుతూ ఉంటారు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో వేతనాలు పొందని వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, యజమానులు. యజమానులకు వేతనాలు ఎందుకు వస్తాయి ఫ్రెండ్స్? వారిదే కంపెనీ కాబట్టి వారికి వేతనాలు ఉండవు, లాభాలు ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది మన ఈరోజుకు సంబంధించినటువంటి సోషల్ కంటెంట్ పైన, కాగిత పరిశ్రమ, ఫ్యాక్టరీ ఉత్పత్తి మరియు కాగిత పరిశ్రమ అనేటువంటి అంశం పైన చూసాం ఫ్రెండ్స్. ఓకేనా, సో రేపు అంటే నెక్స్ట్ క్లాస్లో మనము మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ టాపిక్ ఏంటి, రవాణా వ్యవస్థ ప్రాముఖ్యత. ఓకేనా ఫ్రెండ్స్, సో 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలన్నింటినీ తీసుకొని ఈ క్లాస్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ కావద్దు. అంతేకాకుండా వీటికి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అందరు కూడా డౌన్లోడ్ చేసుకొని, అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అది ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, కొత్త వారిని కూడా మన ఛానల్కి ఇన్వైట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.